శాంతి భద్రతల సమస్య లేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ను గంటల వ్యవధిలో ఛేదించాం, రౌడీషీటలపై ఉక్కుపాదం మోపుతున్నాం, నాలుగేళ్లలో రాష్ట్రంలో తగ్గిన నేరాలు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు కొన్ని పత్రికల అసత్య కథనాలు అంటూ ఈనాడు జ్యోతి కథనాల మీద డీజీపీ స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అర్హులకు పరిహారం జమ చేస్తే నిందల. ఖరీఫ్ 21 సీజన్లో మిగిలిన అర్హులకు భీమా పరిహారం 9,000 మందికి 90 కోట్లు జమ చేసిన ప్రభుత్వం బటన్ నొక్కిన ఏడాదికి సొమ్ములు జమ అంటూ ఈనాడు వంకర రాతలు. ఆ కథనంలో వాస్తవం లేదంటూ వ్యవసాయ శాఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిమ్మల్ని విస్మరించాను, ఇకపై అలా జరగదు. కార్యకర్తలను ప్రసన్నం చేసుకునేందుకు బాబు ప్రయత్నం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు పంచభూతాలను మింగేశారు, ప్రజలను భయపెట్టి జగన్ ఇంతకాలం పాలన చేశారు. పులివెందుల్లో జగన్ భయపెట్టి గెలుస్తున్నారు, కుప్పంలో నేను ప్రజలాభిమానంతో గెలుస్తున్నా. కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 48 గంటలు